తాజా 30. ఎంతో అనుభవం ఉన్నటువంటి కామినేనికి టీడీపీ అతిపెద్ద షాక్ ఇవ్వబోతుందా? టీడీపీ ఇచ్చే షాక్ని కామినేని ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు? పార్టీ ఇచ్చే షాక్కి చంద్రబాబుకి తెలియకుండా జరుగుతుందా, తెలిసి జరుగుతుందా? దీంట్లో ఏదైనా లోకేష్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఏ రకంగా కామినేని ఇందులోంచి బయటపడబోతున్నారు? ఒకవేళ పరిస్థితి బాగాలేకపోతే టీడీపీని వదిలేటువంటి ఆలోచన ఆయన మైండ్లో ఏమైనా ఉందా? అయితే ఆయన కళ్ళ ముందు ఉన్నవి రెండో ఆప్షన్లు, జనసేన లేక వైకాపా. ఎందులోకి వెళ్ళే ఆప్షన్తో ఆయన ఉన్నారు? ఎందుకీ టీడీపీ అంత భారీగా ఆయనకి ఇచ్చిన షాక్ ఏంటి? దాంట్లోంచి ఆయన కోలుకోవడానికి ఎన్నాళ్ళు పట్టబోతోంది? ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. బీజేపీ నేత మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఉండడానికి కమలం పార్టీలో ఉన్న మనసంతా మాత్రం టీడీపీ వైపే ఉంది. మంత్రిగా ఉన్నప్పటి నుంచి కామినేని టీడీపీ నేతగానే పరిగణిస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. బీజేపీలో ఉన్న టీడీపీ మంత్రిగా ఆయన్ని పలువురు పేర్కొనేవారు. ఇక బీజేపీ టీడీపీ సంబంధాలు చెడిపోయిన తర్వాత కూడా కామినేని తన పదవిని వీడరని ప్రచారం అయితే జరిగింది. అయితే ఆయన మాత్రం బీజేపీ ద్వారా సిద్ధించిన మంత్రి పదవిని వదిలేశారు. దాంతో ఆ ప్రచారానికి కొంత తెరపడింది. అయితే ఏనాడు కూడా మిగిలిన బీజేపీ నేతల మాదిరి టీడీపీ మీద ఏనాడు ఆయన మాట తోలలేదు. అదీకాక మొన్న మధ్య చంద్రబాబు హాజరైన కార్యక్రమంలో ఆయన పక్కన కనిపించి అందరినీ విస్మయానికి గురి చేశారు. టీడీపీని తమ ప్రధాన శత్రువుగా బీజేపీ నేతలు పరిగణిస్తుంటే కామినేని మాత్రం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. అందుకే ఎప్పటికైనా కామినేని టీడీపీలోకి వెళ్ళడం ఖాయమైన ప్రచారం ఇంకా జోరుగానే సాగుతోంది. ఈ క్రమంలోనే ఆసక్తికరమైన ఒక విషయం వెలుగులోకి వచ్చింది. మంత్రిగా తాను రాజీనామా చేసిన కామినేని టీడీపీతో పొత్తులో భాగంగా తన అనుచరులు ఇప్పించుకున్న పదవులు మాత్రం రాజీనామాలు చేయించలేదు. ఈ పరిణామం కూడా కామినేనిలోని రెండో ఆలోచనలు బయటపెడుతోంది. విషయం ఏంటంటే, కైకలూరు నుంచి బీజేపీ తరఫున టీడీపీలో మద్దతుగా గెలుపొందిన కామినేని శ్రీనివాస్ బీజేపీ కోటలో మంత్రి అయ్యారు. టీడీపీ ఆయనకు మద్దతుగా నిలుస్తూ 4 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాల్లో పాలు పంచుకున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసి కొట్టడంతో కామినేని మంత్రి పదవి కోల్పోయారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ టీడీపీలో కత్తులు ఊరుకుంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే కైకలూరులో మాత్రం టీడీపీ బీజేపీ వర్గాలు ఏకతాటిపై నడుస్తూ విమర్శలకి దూరంగా ఉంటున్నాయి. ప్రధానంగా ఎమ్మెల్యే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస సౌమ్యుడిగా విమర్శలు చేయడానికి దూరం. ఆయన గెలిచినప్పటి నుంచి కొల్లేరు వాసులు తమకు అవసరమైన కొన్ని ప్రత్యేక వ్యవహారాలకు సంబంధించి కామినేనితో పాటు టీడీపీ వర్గాలను అంటిపెట్టుకుని ఉన్నారు. ప్రధానంగా కాంటూరు కుందనంకు అక్కడ వారు బీజేపీ టీడీపీలను బలపరుస్తూ వైకాపాకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. బహిరంగంగానే కొల్లేరు లంక ప్రజలు టీడీపీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తూ వైకాపా చర్యలను ఖండిస్తూ వస్తున్నారు. అక్కడ కామినేనికి టీడీపీ వర్గాల మద్దతు అప్పట్లో పుష్కలంగా ఉండడం వల్ల గెలుపొందారు. అదే పరిస్థితి పొత్తులు లేకపోయినా ఇక్కడ టీడీపీ బీజేపీ బంధం మాత్రం బలంగానే ఉంది. సహజంగానే కైకలూరు నియోజకవర్గం విలక్షణ రాజకీయాలకు నిలయం. రాబోయే ఎన్నికల్లోనే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామినేని శ్రీనివాస్ టీడీపీ తీర్థం పుచ్చుకుని మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది. సహజంగా టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ఎక్కువ శాతం విధుల పట్ల భరోసాతో ఉంటున్నారు. నిన్న మొదటిదాకా కామినేని బీజేపీ నేతగా టీడీపీలో కలిసి ఉన్నందున కైకలూరు నియోజకవర్గం విధులు ఆయనే చూసుకుంటున్నారు. తాజాగా పొత్తు చెడిపోవడంతో అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ నియోజకవర్గం కార్యకలాపాల్లో చురుగ్గా ఉండాలి. ప్రస్తుతం ఇక్కడ ఎంపీ మాగంటిబాబు, కామినేని, కమ్మిలి తదితరులు కలిసికట్టుగా కొనసాగుతుండడంతో జయమంగళ కొంత కినుకు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీని వీడనని కామినేని చెబుతున్న ఎన్నికల సమయంలో టీడీపీలో చేరతారని వాదన వస్తోంది. టీడీపీలో కనుక కామినేని రావాలని మీరు కోరుకుంటే వెల్కమ్ టు టీడీపీ అని, కామినేని బీజేపీలోనే ఉండటం బెటర్ అని మీరు అనుకుంటే వీ డోంట్ వాంట్ యూ అంటూ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక టీడీపీ కార్యకర్తగా, చంద్రబాబు సపోర్టర్గా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయడం అనివార్యం అని గుర్తుపెట్టుకోండి. టీడీపీ కనుక వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని మీరు నమ్ముతున్నట్లయితే వీ సపోర్ట్ టీడీపీ అని, అలాగే టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక పొలిటికల్ విశ్లేషకుడిగా రాజకీయాల్లో మీకు ఉన్నటువంటి అనుభవంతో కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.